జంతువులు మనలాగే స్వేచ్ఛగా సంతోషంగా బతుకుదాం అనుకుంటారు, కానీ వారిని మనకంటే తక్కువగా చూసి ఏదో వస్తువుల్లాగా మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని నమ్ముతున్నాం. అవచ్చా? మన లైఫ్ ని మనం ఎంత వాల్యూ ఇచ్చుకుంటామో ప్రతి జంతువు అంతే కోరుకుంటుంది. దే డిజర్వ్ ఫ్రీడమ్. దీనికోసం మన అలవాట్లను మార్చుకొని వీగన్ గా మారాలి. ఏంట్రా వీగనా? ఇదంతా మనీ కోసం చేస్తున్నావు, నాకు తెలుసురా నీ గురించి. నేను ఎప్పుడైతే వ్యూస్ కోసం ఇదంతా మాట్లాడుతున్నావో నాకు అంత తెలుసు. చచ్చిపోరు ఏమి తినకుండా పోనీ. తిట్టడం, అజంప్షన్స్ వేసుకోవటం ఇట్లాంటిది కాకుండా ఏమన్నా లాజికల్ పాయింట్ ఉంటే మీరు దేంతోనే డిసగ్రీ చేస్తున్నారంటే చెప్పండి, తప్పకుండా డిస్కస్ చేద్దాం. భయపడతామంటే చేద్దాం, తప్పకుండా చేద్దాం. 20 minutes later. ఓ, ఇదేదో అనుకుందానికి చాలా కష్టంగా ఉంది కదా. యా, గుర్తొచ్చింది. నువ్వు జీవితంలో ఎప్పుడు ఆంటీని తొక్కలేదా? అవును, తొక్కాను, కానీ చంపాలనే ఉద్దేశంతో కాదు. నేను ఎప్పుడైతే నడుస్తానో నా కాలు కింద పడి చావటం జరిగింది. అది ఇంటెన్షనల్ కాదు. అక్కడతో ఆపేసే నువ్వు యాంటీని చంపేసే, నువ్వు పెద్ద హంతకుడివి, నీకు వీగనిజం మాట్లాడే అవసరం లేదు, అండ్ ఎప్పుడు 100% వీగన్ అవ్వలేడు. చెప్పానా, వీగనిజం ఈజ్ ఫేక్ అని ఎప్పుడో చెప్పాను నేను. బాబాయ్, మన వీగన్ కి ఇప్పుడు పంచేసాను నేను, అందరికి బిర్యానీ పంచేద్దాం. ఏంటి ఏంటి, ఇంకా కోడి నరకలేదా? ఏ తొందర నరక మనవయ్యా, అక్కడ నరికితే నా ఇక్కడ అనిపించాలి. చంపుదాన్ని, చంపు, అదిగో అదిగో ఊపిరి పీల్చుకున్నాడు, క్రిమిని చంపేశాడు అంతకుడు. ఇంకేముంది, ఆడి హెడ్ని ఆడే కొట్టుకున్నాడు. ఏంటి ఎంతకంటే వైలెన్స్ ఏమైనా ఉంటుందా? ఏంటి మాటలు రావట్లేదే, ఓడిపోయావనా? వీగనిజం అంటే వీగనిజం, బట్టలు ఎక్కువ తిరారా, కళ్ళు తీస్తే కళ్ళు ఎందుకు నీకు? మీరు అన్న మాటలు ఒక హ్యూమన్ రైట్స్ ప్లాట్ఫామ్ మీద, ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మీద వెళ్ళి అనగలరా? మరి యానిమల్ రైట్స్ మీద, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మీద ఎందుకు అంటున్నారు? ఎందుకంటే సమాజంలో యానిమల్స్ పట్ల ఎక్కువ శ్రద్ధ లేదు, ఎవరు పట్టించుకోరనే కదా. అన్నిటికంటే ముందర వీగనిజం యొక్క డెఫినేషన్ చూద్దాం. జంతువుల్ని సాటి జీవుల్లా కాకుండా వస్తువుల్లాగా చూడటం అనే కమోడిటీ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఖండిస్తుంది. అలానే మన లైఫ్లో ఎంతవరకు ప్రాక్టికల్లీ పాజిబుల్లో అంతవరకు జంతు పదార్థాలను పక్కన పెట్టి జీవన శైలిలో మార్పులు తెచ్చుకొని జంతువుల్ని యూజ్ చేసుకోకూడదు అనే ఫిలాసఫీని ప్రమోట్ చేస్తుంది. 100% వీగన్గా ఉండటం ఖచ్చితంగా సాధ్యమే, ఎందుకంటే డెఫినేషన్లోనే ప్రాక్టికల్లీ ఎంతవరకు పాజిబుల్లో అంతవరకు యానిమల్స్ యొక్క యూజ్ని ఖండించాలి, ఆపేయాలి అని ఉంది కాబట్టి. కానీ 100% హింస లేని ప్రపంచాన్ని సృష్టించగలమా అంటే ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్కి, ఇండస్ట్రియల్ వరల్డ్కి నో. ఇప్పుడు పర్ఫెక్ట్ వరల్డ్ క్రియేట్ అవ్వదు కదా అని చెప్పి తిరిగి అన్యాయంలో పాల్గొంటామా మనం? లేదు కదా. సేమ్ అదే దీని మీద కూడా అప్లై అవుతుంది. ఒక ఇండివిజువల్ వీగన్ గా మారుతున్నారు అంటే అతను లేకపోతే ఆమె వైపు నుంచి జంతువులకి జరుగుతున్న అతి ఎక్కువ అన్యాయాన్ని, అది కూడా అతి ఈజీగా విత్డ్రా చేసేసుకుంటున్నాడు అని అర్థం. ఇంటెన్షనల్ గా మనం యానిమల్స్ మీద చేస్తున్న అన్యాయం, ఎస్పెషల్లీ జంతు పదార్థాల విషయంలో కానీ లేకపోతే ఇంగ్రీడియంట్స్ విషయంలో, మనం వేసుకునే దాంట్లో, ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన చేతిలో ఆల్రెడీ ఉండగా ఆలోచించకుండా సడన్ గా చీమ గురించి ఆలోచించి ఆ కార్యకర్తలు పుడుతూ ఉంటారన్నమాట, వారి హక్కులు కూడా ఇంపార్టెంటే అని. వాళ్ళు వాళ్ళ లైఫ్ లో నిజంగా ఏ చీమకి న్యాయం చేసి ఉంటారు? ఎప్పుడు మేబీ అన్యాయమే చేసి ఉంటారు, చీమ గురించి జీవితంలో ఆలోచించి ఉంటారు. కానీ సడన్ గా వీగన్ వీడియోస్ మాత్రం ఎక్కడ లేని హక్కులు గుర్తొస్తూ ఉంటాయి, కింద కమెంట్స్ లో పెడుతూ ఉంటారు. ఇది కేవలం వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న, జంతువులు చేస్తున్న అన్యాయాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇది కూడా హింసే కదా అని చూపిస్తూ ఉంటారు. ప్లస్ ఎదురుగా చీమ పొట్టు ఉంది, నేను చూశాను. ఒకవేళ నేను చూస్తే మటుకు ఖచ్చితంగా 2 అడుగులు దూరం నుంచి వెళ్తాను తప్పించుకొని. ఒకవేళ నా కాలు కింద పడింది అన్ఫార్చునేట్లీ అయితే నేనేం చేయలేను, ఎందుకంటే ఇది తప్పించుకోలేని రియాలిటీ. చీమ కొంచెం పెద్దగా ఉండుంటే బాగుండేది. ఇప్పుడు నా ఇంటెన్షన్తో, నా ఐడియాలజీతో, నా ఫిలాసఫీతో దీంతో సంబంధం లేదు నేను చీమ తొక్కడం అనే చర్యకి. ఒకడు మర్డర్ చేసి పరిగెత్తుతున్నాడు, వాళ్ళ వెనకాల పట్టుకోవడానికి పోలీసులు పరిగెత్తున్నారు. పోలీసులు పరిగెత్తేటప్పుడు కాళ్ళ కింద ఒక చీమ చచ్చిపోయింది. అప్పుడు వెన్నే మర్డరర్ వెనక్కి తిరిగి, మీరు చీమను చంపేశారు, మీరు మర్డరర్ కాదా అని అడిగి, నేను చేసే తప్పేంటి, మీరు చేశారు కదా, 2 జస్టిఫై అయిపోతాయి అంటే మీరు ఇప్పుడు ఎవరి వైపు నుంచి ఉంటారు? మనం జంతువులు చేస్తున్న హక్కుల ఉల్లంఘనలో మన పరిధిలో ఉన్నంత వరకు మన లైఫ్ స్టైల్లో కానీ మన వ్యూలో కానీ చేంజెస్ తీసుకొచ్చుకుంటే దాని తర్వాత ఖచ్చితంగా ఇట్లాంటి చిన్న ఇష్యూస్ అట్లీస్ట్ కాన్షియస్గా ఆలోచించి సొల్యూషన్స్ వైపు నడుస్తాం కదా. అండ్ నేను చీమను తొక్కటాన్ని కానీ, మీరు చీమను తొక్కటం కానీ ఇవేమీ నువ్వు వీగన్గా మారటానికి అడ్డుగా అయితే లేవు కదా. ఓ, నువ్వు తతత్తాలు బాల్ చేయబాగరా బాబు, నువ్వు దోమలు చంపట్లేదా ఇంటెన్షనల్గా? సో బేసికల్లీ దోమల్ని కనిపించిన చోటల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని నా సంతోషం కోసమో, అలవాటు కోసమో, నా సాటిస్ఫాక్షన్ కోసమో తీసుకొని చంపట్లేదు.
నా దగ్గరకు వచ్చిన వాడిని నన్ను కుడితే నాకు రోగం వచ్చి నేను బెడ్న పడతాను అనే భయంతో దాన్ని ఒక్క దాన్ని మాత్రమే చంపుతాను. సో ఇది సెల్ఫ్ డిఫెన్స్ లో చేస్తున్న చర్య కాదా? సెల్ఫ్ డిఫెన్స్ కి అన్ను మనం ఏదో స్విగ్గీలో చికెన్ ఆర్డర్ చేయడానికి దగ్గర ఉండి డబ్బులు ఇచ్చి దాన్ని చంపించడానికి ఈ రెండింటికి క్లియర్ గా తేడా లేదా? సరే రోగాల నుంచి తప్పించుకోవడం దోమలు చంపుతున్నావు అన్నావు, మరి రోగం వచ్చిన తర్వాత యానిమల్స్ మీద టెస్ట్ అయ్యి వచ్చిన ప్రొడక్షన్ ఎందుకు వేసుకుంటున్నావు మందుల రూపంలో? సేమ్ సింపుల్ సర్వైవల్. ఒక నక్క నా మీద అటాక్ చేయడానికి వచ్చింది, నా ప్రాణం తీయడానికి వచ్చింది అంటే నేను ఖచ్చితంగా తన ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి. సర్వైవల్ కి ఎడిక్షన్ కి చాలా తేడా ఉంది. ఇందాక అన్నట్టు సర్వైవల్ అంటే నా నెసిటీస్ ఏది ఉన్నాయో బ్రతకడానికి వాటిని నిలబెట్టుకోవడానికి నేను చేసే చర్యలు. ఆ చర్యలలో ఒకళ్ళు హట్ అవ్వచ్చు, అది జస్టిఫైడ్, ఎందుకంటే లైఫ్ కాబట్టి. కానీ జంతు పదార్థాల విషయంలో ఉన్న ఎడిక్షన్ మాత్రం ఒకళ్ళు నా బుర్రలో పెట్టింది. అది అవసరం లేకపోయినా, నా లైఫ్ దాని మీద డిపెండ్ అవ్వకపోయినా, కొత్తగా క్రియేట్ చేసుకున్న నీడ్స్ కి నేను బ్రతకటం కాదు ఇంకోళ్ళని బ్రతకకుండా చేస్తున్నాను. ఎమర్జెన్సీలో నా ప్రాణం మీదకి వచ్చినప్పుడు చాయిస్ లేనప్పుడు అప్పుడు తప్పితే నేనైతే యానిమల్ టెస్టెడ్ ప్రొడక్ట్స్ వేసుకోను. ఈ విషయంలో నేను ఎవరిని జడ్జ్ కూడా చేయను, ఎందుకంటే అది ప్రాణంకి సంబంధించిన విషయం కాబట్టి. వీగన్ కమ్యూనిటీ ఖచ్చితంగా యానిమల్ టెస్టింగ్ ఖండిస్తుంది. ఆ టెస్టింగ్ ప్రొసీజర్స్ మారాలని అర్జీలు, అలానే గవర్నమెంట్ పాలసీస్ మార్చాలని మార్చిలు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. దీనికి అన్ను ఇంటెన్షనల్గా యానిమల్ అబ్యూస్ని సపోర్ట్ చేయడానికి తేడా లేదా? అయినా మార్కెట్లో యానిమల్ టెస్టెడ్ అయిన ప్రొడక్ట్స్ కాకుండా ఏ హామ్ లేని ప్రొడక్ట్స్, ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోమా హ్యాపీగా? కానీ అన్ఫార్చునేట్లీ మ్యాక్సిమం డ్రగ్స్ కంపెనీస్ నుంచి ప్రజెంట్ వచ్చేవి యానిమల్స్ మీద టెస్ట్ అవుతున్నాయి. దానికి కారణం యానిమల్స్ని ఈజీగా బంధించేయడం, బ్రీడింగ్ చేయడం, ఈజీగా దొరికేస్తాయి, ఖర్చు ఉండవు, పెద్దగా క్వశ్చన్ చేసేవాడు లేడు, అదొకటి. ప్లస్ ఎప్పటి నుంచో వస్తున్న పాలసీస్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అంటే ఏపీఐ అంటే ఏదైతే మనం మందు తీసుకుంటామో దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్, దాన్ని తయారు చేసే ప్రాసెస్లో ఫస్ట్ యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ మైస్ మంకీస్ ఇట్లాంటి వారి మీద. సో వీరి మీద చేసినప్పుడు ఏవైతే సక్సెస్ అవుతాయో, ఇక్కడ సక్సెస్ అయినవి హ్యూమన్ ట్రయల్స్లో 95% ఫెయిల్ అవుతున్నాయి. సో అప్పుడు అంత ఫెయిల్యూర్ రేట్ ఉన్నప్పుడు దీని ముందర స్టెప్ యానిమల్ టెస్టింగ్ ఏదైతే ఉందో అది ఎందుకు ఆపట్లేదు? ఆ రియాలిటీని గుర్తిస్తున్నారు మెల్లగా. అందుకే ఇన్విట్రో టెస్టింగ్ కానీ, హ్యూమన్ టిష్యూ టెస్టింగ్ కానీ, సిమ్యులేషన్ మోడల్స్ కానీ, ఎప్పటి నుంచో ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఆ డేటా బేస్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ యానిమల్ టెస్టింగ్ని రీప్లేస్ చేస్తున్నాయి. కానీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి టైం పడుతుంది, దానికి ఇండివిజువల్గా మన చాయిసెస్ అండ్ మనం యాజ్ ఎ మూమెంట్ రూపంలో తీసుకురాగలిగితే గవర్నమెంట్ మీద, ఫార్మా కంపెనీస్ మీద ప్రెజర్ తీసుకురాగలం. వీగనిజం అంటే నిన్ను నువ్వు హట్ చేసుకోవడం కాదు, కానీ నువ్వు ఏదైతే బ్రతుకుతున్నావు లైఫ్ దాంట్లో ఎంతవరకు సాధ్యమో అంతవరకు తగ్గించుకుంటూ వెళ్ళటం నీ హింసని, ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని హిపోక్రసీ అంటారు, క్లారిటీ ఉండటం అంటారు. ఓహో మరి కాస్మెటిక్స్ సర్వైవల్ కింద వస్తాయా? వీగన్స్ యానిమల్ టెస్ట్ అయినవి, అలానే యానిమల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న కాస్మెటిక్స్ వాడరు. ఇవన్నీ చాలా మార్కెట్లో దొరుకుతున్నాయి ఆల్రెడీ, మీరు ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తే మీకు ఈజీగానే దొరికేస్తాయి. బేసిక్గా రీసెర్చ్ ఎందుకు చేయాలంటే 2 రోజుల కిందంటే 100 ఎపిసోడ్ జబర్దస్త్ చూశాను, కొంచెం హెడేక్గా ఉంది, చేస్తాలే. ఇది మరీ కామెడీ భయ్యా, ప్రతిరోజు నువ్వు ఏదో దాని మీద రీసెర్చ్ చేస్తున్నావు అంటే ఏదైనా ప్రొడక్ట్ కొనే మొదలు కూడా కొంచెం చేస్తావు. సో ఈ రీసెర్చ్ చేయడం మనకేం పెద్ద కష్టం కాదు, కానీ యానిమల్ టెస్ట్ అవుతుందే ఆ కుందేలు కానీ ఇట్లాంటివి, వారి ప్లేస్లో ఉండటం చాలా కష్టం కదా. సర్లే ఇంకేంటి మరి అందక సంగతులు? సరే జాగ్రత్త, వెళ్ళొస్తానా, బాయ్. అదే మాగాగాగదు, నీతో చాలా పని ఉంది. ఏంటి బట్టలు ఇప్పేస్తారు కదా, భయ 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 వదిలే భయ. ఇంకా వీగనిజం అంటే బట్టలు ఇప్పేసి ఆది మానవులాగా తిరగడమా, హ్యూమన్ డిగ్నిటీని వదిలేయడమా, ఇప్పుడు సివిలైజ్ వరల్డ్ నుంచి పారిపోవడమా, సన్యాసం పుచ్చుకోవడమా? వీడియోస్ చూడకుండా, డెఫినేషన్ చదవకుండా ఇష్టం వచ్చినట్టు దయచేసి కమెంట్ చేయొద్దు. ఇదే మాట నువ్వు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ దగ్గరికి వెళ్తావా, ఎవరన్నా మర్డర్ చేశాడో ఆ మర్డర్కి అగెయిన్స్ట్గా ఒక ర్యాలీ జరుగుతుంది, హ్యూమన్స్ అంతా తిరుగుతున్నారు, ఆడి దగ్గరికి వెళ్ళి ఎట్లా ప్రపంచం ఇది కాదు కదా నువ్వు బట్టలు పేసి తిరుగు అంటావా? అనలేవు. ఆబ్వియస్లీ వీగన్స్ జంతువుల నుంచి వచ్చే పదార్థాలతో చేసిన బట్టలు అంటే లెదర్, సిల్క్, ఊలు, ఫర్రు, ఐలాసెస్ కానీ ఇట్లాంటివి ఏవి వాడరు, కానీ బట్టలు అయితే వేసుకుంటారు. అయినా ఒకళ్ళు బట్టలు వేసుకోవడానికి నువ్వు నీ వైపు నుంచి జంతువుల్ని ఒక వస్తువులాగా చూడకుండా ఉండడానికి సంబంధం ఏంటి? మెసెంజర్ని టార్గెట్ చేయకుండా దయచేసి మెసేజ్ని చూడటం స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ వల్ల పక్షులు చచ్చిపోతున్నాయని ఇది ఉంది కదా, నేను 2.1 లో చూశాను, యా 2.1 చూడటం వల్ల తెలిసిందా.